हाय फ्रेंड्स, वेलकम टू अदिति टीवी बिग बॉस सीजन 4 सेवेंथ वीक। मैं चूसा मैं असल दसरा नवरात्र जो मरी बिग बॉस इच्छा टास्क कुंटे राक्षसुलु मंची मनुषुलु। मरी टास्क ये विधा ऑडियंस ने मेप्पिंचिंदी अंटे एवर्नी मेप्पिंचलेदंडि ऑडियंस नि निजंगाने। मरी दसरा नवरात्रुलु अंटे विविध अलंकारालु उंटाई, రాక్షస సంహారాల మీద కథలు ఉంటాయి, నాట్యాలు ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి స్టోరీస్. మరి బిగ్ బాస్ ఏందో దసరా నవరాత్రులు అని చెప్పి, రాక్షస సంహారం అని చెప్పేసి, మరి అక్కడ రావణ పెట్టేసి, ఆయన్ని రావణాసుని పెట్టేసేసి, మరి ఆ టాస్కులు ఏంటి అసలు ఎవరికి నచ్చలేదండి. నిజంగా దసరా నవరాత్రులు అంటే అమ్మవారి అలంకారాలు వేయిస్తే ఈ మీరు ఇచ్చిన టాస్క్లో ఎవరికి వాళ్ళ టాస్క్లు ఇచ్చేస్తే, అలంకారాలు అనే టాస్క్ ఇస్తే చాలా బాగుండేదండి. కానీ మీరు ఇచ్చిన టాస్క్ అంటే ఆ తలకాయల్ని పొలగొట్టడం, మరి కుంట రాక్షసులు అని చెప్పడం, ఆ పిచ్చి పిచ్చిగా ఉందండి నిజంగానే. అది ఏంది ఆ హౌస్ని బట్టలు తీసి పారేయడం ఏంది, ఆ వంటింట్లో పసుపుని హర్యానా వచ్చి అందరు కూయడం ఏంది, మరి అమ్మ రాజశేఖర్ మాస్టర్కు వద్ద మరి ఓం శాంతి అని అండమే, ఏంది ఇవన్నీ టాస్కులు నిజంగా అండి. చాలా చాలా అంటే చాలా చెత్తగా ఉంది టాస్క్ దసరా శరన్నవరాత్రులు మీరు ఇచ్చిన టాస్క్ చాలా చెత్తగా ఉన్నది, ఎవ్వరికి ఏ ఆడియన్కి నచ్చలేదు. మీరు నేను ఇచ్చిన రివ్యూ మీకు ఓకే అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగానే ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను చదివి మీకు వినిపిస్తాను. అండ్ ఆ టాస్క్ మీరు ఇచ్చిన అదేంటి, కొంటే రాక్షసులు మరి మంచి మనుషులు అన్నారు, మళ్ళీ కొంటే రాక్షసులు అన్నారు, ఆ పిచ్చి పిచ్చి విధానాలు ఏంటో, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డవేంది. అండ్ మీరు ఇచ్చిన టాస్కుల్లో దీపాలు చేయడం ఓకే, అమ్మవారికి దీపారాధన చేయడం అది ముఖ్యం. అందరు కలిసి ఆ దీపాలు చేస్తుంటే వాళ్ళు చెడగొట్టడం ఏందండి, అది పద్ధతి కాదండి. అది ట్రెడిషనల్ లుక్ ప్రకారం, మన పద్ధతి సాంప్రదాయం ప్రకారం ఎవరైనా దీపాలు వెలిగించేటప్పుడు కానీ దీపాలు చేసుకునేటప్పుడు ఎవ్వరూ చెడగొట్టరు. ఏందండి ఆ టాస్క్ ఏంటి, ఆ టాస్క్ ఎవరికి నచ్చింది, ఆ దీపాలు చేసేటప్పుడు చెడగొట్టడం ఏంది అసలు ఏందండి, ఎవరికి నిజంగా చెప్తున్నా ఏ ఆడియన్కి చూసే వాళ్ళకి నచ్చలేదు. నచ్చలేదు అంటే నచ్చలేదు. ఎవరైనా దీపాలు చేసేటప్పుడు పద్ధతిగా చేస్తాం, మీరు ఇచ్చారు ఓకే, వాళ్ళు చేస్తున్నప్పుడు ఇదేం టాస్క్ అండి, ఆ టాస్క్ ఎవరికి నచ్చిందని అనుకుంటున్నారు మీరు? మళ్ళీ ఏమో పోయి అక్కడ పూలదండలు ఓకే వాటర్లో వేశారు బాగానే ఉంది, పూలదండలు మెల్లో వేసుకోవడం ఏంది, లెక్క పెట్టడం ఏంది, అవి దేనికి యూజ్ అండి ఆ టాస్క్ దేనికి యూజ్? మీకైనా అర్థమవుతుందా బిగ్ బాస్ ఆ టాస్క్ దేనికి యూజ్ కాదు, దేనికి యూజ్? ఇప్పుడు మనం వేసుకున్నాం అంటే పూలదండ పెళ్ళప్పుడు కానీ లేకపోతే ఇంకో కార్యక్రమ పువ్వు అని వేసుకుంటాం. కానీ ఈ ఇచ్చిన టాస్క్ పూలతో వాటర్లో వేసేసి పూలని గుచ్చేస్తే అమ్మవారికి కానీ లేకపోతే మంచి మనుషుల్లో ఎవరు మంచిగా చేశారని చెప్పేసి వాళ్ళకు చేతిలో పెట్టి మీరు మంచిగా చేశారని దండి ఇవ్వడం కానీ, దసరా శరణాతో ఇదే మాకు గిఫ్ట్ అని చెప్పడం కానీ ఉంటుంది. మీరేంటండి మెళ్ళ వేసుకుని లెక్క పెట్టి 55 చేసాం, ఆ టాస్కులు ఏంటి అసలు, ఆ పూల టాస్క్ ఏంటి, ఆ దీపాలు ఏంటి? అది పద్ధతి సంప్రదాయం కాదండి. ఆ దీపాల టాస్క్ అసలు నచ్చలేదు, పూలదండల టాస్క్ కూడా నచ్చలేదు. ఇంకోటి వేరే వాళ్ళు ఎవరో వచ్చేసేసి మహబూబ్కి మళ్ళీ దానిలో వాటర్ నింపడం ఏంది, ఇవన్నీ టాస్కులు ఏందండి. వాటర్ నింపితే టాస్క్ గెలుస్తారా? మంచి మనుషులకి ఎట్లా మారుతారండి, మంచి మనుషులు అంటే ఎట్లా మారుతారు? ఒక నాట్యము, దసరా శరన్నవరాత్రులు, మరి అమ్మవారి అలంకారం చాలా గొప్పగా ఉంటాయి, వివిధ రకాలుగా ఉంటాయి. మళ్ళీ అలంకారాలు వేపడము, లేకపోతే రావణ సింహం ఎలా జరిగిందో వాళ్ళకి చూపించడము, లేకపోతే హరికథ కాలక్షేపము, ఇవన్నీ చెప్పించాలి. ఇది టాస్క్ అండి, ఇదేం టాస్క్ అండి దసరా శరన్నవరాత్రులు అని చెప్పి ఈ టాస్క్ ఏంటి అసలు? ఎవరికి నచ్చింది అని, ఎవరికి నచ్చలే. మీరు దసరా శరన్నవరాత్రులు అందరూ హ్యాపీ దసరా అని చెప్పారు, అసలు ఎవరికి నచ్చింది అనుకుంటున్నారు ఈ టాస్క్? ఎవరికి నచ్చలే, చూసే ఆడియన్స్కి నచ్చలేదండి. ఇది మాత్రం నిజం. నేను చెప్పే రివ్యూ మీకు నచ్చినట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్ని నేను చదివి మీకు వినిపిస్తాను. అండ్ మెహబూబ్ అండ్ అఖిల్ చూసుకుంటే
ఏంటండి అది గొడవ ఏంటి మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి మీరు ఎందుకు గొడవ పడుతున్నారు బిగ్ బాస్ మీరు ఇచ్చిన టాస్క్లో చెడగొట్టాలి అన్నారు కానీ గొడవ పడద్దు చెడగొట్టద్దు అని చెప్పలేదుగా గొడవ పడి చెడగొట్టాలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏందండి అది జాగ్రత్తగా మాట్లాడని ఆయన అట్లా చేయదు ఇట్లా చేయదు నువ్వు ఇట్లా ఉండాలని ఏంటండి మెహబూబ్ గారు అండ్ అఖిల్ ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు హర్యానా హర్యానాని నువ్వు చేస్తున్నావు టాస్క్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది హర్యానా నిజంగానే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది నువ్వు సరిగ్గా ఆడుతున్నావు అనుకుంటున్నావు కానీ చూసే ఆడియన్కి ఓవర్ యాక్షన్తో ఆడుతుందని అనిపిస్తుంది ఇది మాత్రం నిజం హర్యానా నువ్వు కరెక్ట్గా ఓవర్ యాక్షన్తోనే ఆడావు కరెక్ట్గా ఆడలేదు అండ్ అభిజిత్ బాగా ఆడుతున్నాడు కూల్గా ఆడుతున్నాడు నోయల్ అంతా వీళ్ళందరూ కూల్గా ఆడుతున్నారు ఎందుకని హర్యానా అవినాష్ కూడా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడేమో ఈ టాస్క్లో అనిపిస్తుంది చూసే ఆడియన్కి ప్రతి ఒక్కరు నాకు అదే చెప్తున్నారండి ఫోన్ చేసి ఓవర్గా ఆడుతున్నాడు అని కొంచెం ఆడుతున్నాడు హర్యానా నువ్వు కొంచెం చాలా ఓవర్గా టాస్క్ ఆడావు అండ్ మెహబూబ్ అండ్ అఖిల్ మీరు మాత్రం ఇచ్చిన టాస్క్ ఏంది మంచి మనుషులుగా మారాలి అలా మారాలంటే కొంచెం చూసుకోవాలి మంచి మనుషులు అంటే దసరా శరన్నవరాత్రుల్లో మంచి మనుషులు అంటే నిదానం అండి ఎవరైనా కోపడే విధంగా అట్లా తిట్టుకునే విధంగా చేస్తారా టాస్కులు ఏంటంటే ఆ టాస్కులు ఏంటి ఎవరికి నచ్చలేదండి నిజంగానే చెప్తున్నా ఎవరికి నచ్చలేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఆ టాస్కులు అంటారా ఏంటంటే టాస్కులు ఏంది ఇంకా వేరే టాస్కులు లేవా ఏంటంటే టాస్కులు ఏంటి అసలు ఎవరికి నచ్చినాయి అనుకుంటున్నారు బిగ్ బాస్ షో మీ రేటింగ్ పడిపోతుంది అంటే ఈ టాస్కులు ఎవరికి నచ్చలేదు దసరా శరన్నవరాత్రులు కనీసం దసరా అప్పుడైనా కొంచెం అలంకారాలు వేయించండి ప్లీజ్ అలంకారాలు అంటే ఇప్పుడు ఆ లేడీ వాళ్ళు ఉన్నారు దివి ఉంది లాస్యా ఉంది హారిక ఉంది హర్యానా ఉంది వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో అలంకారాలు వేయించండి మంచి గెటప్తో శారీస్తో అమ్మవారి అలంకారాలు వేయించి చూడముచ్చటగా ఉంటారు అదండి ట్రెండింగ్ చేయించండి మన పద్ధతి సంప్రదాయం ప్రకారం బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు చేపించండి నాట్యాలు హరికథ కాలక్షేపం చేయించండి రావణాసురుడు అదంటారు ఇదంటారు ఓ ఏమేమి చేస్తున్నారండి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు చూసే ఆడియన్స్కి ప్లీజ్ నేను చెప్పే రివ్యూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు ఆ చదివి వినిపిస్తాను ప్లీజ్ బిగ్ బాస్ ఇలాంటి టాస్కులు పండగ పూట ఇలాంటి టాస్కులు పెట్టకండి ప్లీజ్ జనాలకి ఆడియన్స్కి రీచ్ అయ్యే టాస్కులు పెట్టండి అండ్ ఇప్పుడు ప్రోమో కూడా చేశాను ఆ బండి మీద నెట్టడం కెప్టెన్సీ టాస్క్లో ఆ బండి మీద నెట్టడం అదేంటండి బండి మీద నెట్టడం ఏంది వేరే టాస్కులు ఇవ్వచ్చు కదా ఈ టాస్క్ ఎందుకు ఇచ్చారు ప్రోమోలో మీరు ఏంటి అసలు ప్లీజ్ బిగ్ బాస్ ఆడియన్స్కి మీరు ఇచ్చే ఈ వీక్లో ఇచ్చే టాస్క్లో ఎవరికి నచ్చలేదు ఒకసారి మీరు గమనించగలరని ఆలోచిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి ఛానల్ మీరు నేను చెప్పిన రివ్యూకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చదివి వినిపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి